బహిరంగ సభల్లో మైక్ పట్టుకొని కాన్ఫిడెంట్ గా మాట్లాడే మంత్రి ధర్మాన ప్రసాదరావుకి ఏమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు ఇలా నోరు జారుతున్నారు? అసలు మంత్రి ధర్మానికి ఏమైందో డీటెయిల్ గా చూద్దాం. నేను మాధురి, వెల్కమ్ టు బర్డ్ మీడియా. అరవై ఐదేళ్లు దాటడం వలన ఎఫెక్ట్ పడిందా, లేక ఎండలు సడన్ గా పెరగడం వలన తేడా వచ్చిందా, ఏమో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటలు చూస్తుంటే చాలా మందికి ఇవే డౌట్లు వస్తున్నాయి. కానీ అసలు సంగతి రాజకీయ వర్గాలు కనిపెట్టేశాయి. నీ మనసులో ఉంది, నీ హృదయంలో ఉంది, నీ కుటుంబానికి అండగా నిలబడినాడు, నీ సంతోషానికి నీ వెనక ఉన్నాడు, నీ కళ్ళలో ఆనందానికి కారణమైనడు, నీ పిల్లడు మంచి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఈ సమాజంలో నీ గౌరవాన్ని పెరగడానికి కారణమైన ప్రభుత్వానికి ఓటేసే పని నువ్వు సైలెంట్ గా చేసి ఇది కాకపోతే జరిగేది ఏంటంటే మీ చెయ్యి మీరు నరుక్కోవడమే నేను చెప్తున్నా. ఏమయ్యా, ఒక ఆదేశం ఇస్తే నీవు పాటించరా? ఆ గేటు దగ్గర నుండి గోర్ మీద ఒక్కటి కొట్టి చెప్తాం యూస్లెస్ ఫిల్లకి. ఇంత కష్టపడి ఒక మీటింగ్ చేసుకుంటాడు, తలుపుతీస్తాడు. చెప్పాను కదా టైం తీసేస్తామని. అది పరిస్థితి ఏంటి, మరీ ఇంతలా మాట్లాడుతున్నారు ధర్మాన ప్రసాదరావు? మామూలుగా అసెంబ్లీలో అయితే స్లోగా స్టార్ట్ చేసి చివరికి సెంచరీ చేసే గవాస్కర్ బ్యాటింగ్ లా చేస్తాడు స్పీచ్. అలా ఉండగా పదాలు కూడా చాలా మంచి మంచివి చూసుకొని మరీ వాడతాడు. అందుకే ఆయనంటే ఎవరో తెలియకపోయినా ఆ స్పీచ్లు చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. వైఎస్ క్యాబినెట్ లో సీనియర్ మంత్రి, తర్వాత కూడా కంటిన్యూ అయ్యాడు. అలాంటి ధర్మాన ప్రసాదరావు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఆ మధ్య విశాఖ రాజధాని విషయంలోనూ అలాగే మాట్లాడాడు. జనం పట్టించుకోవటం లేదనే విషయాన్ని ఓపెన్ గా చెప్పేశాడు. మరి జగన్ వార్నింగ్ ఇచ్చారో లేదో తెలియదు, కానీ నోరు జారడం మాత్రం మానలేదు. ఆయన నేచురల్ స్టైల్ ఇదైతే కాదు, కానీ ఎందుకు ఇలా మారిపోయారనేది ఎవరికి అర్థం కావడం లేదు. అయితే పొలిటికల్ గా వీక్ అవడం, ఈసారి గెలుస్తాననే హోప్ లేకపోవడమే ఈ సమస్యకు కారణమని కొందరు అంటున్నారు. అవును, ఈసారి తాను గెలుస్తానని కానీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని కానీ ఆయనకు నమ్మకం కలగటం లేదు. అందుకే పదే పదే అలాంటి విషయాలే బహిరంగ సభల్లోనే మాట్లాడేస్తున్నాడు. పైగా సర్కి శ్రీకాకుళంలోను వైజాగ్ లోను భూములు గనుల విషయంలో కొన్ని ఆరోపణలున్నాయి. ఫైల్స్ కూడా చాలానే ఉన్నాయి. రేపు వైసీపీ ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వం వస్తే మళ్ళీ ఆ ఫైల్స్ అన్నీ లేచొస్తాయి, తన కొంప అంటుకుంటుంది అనే టెన్షన్ ఆయనను వెంటాడుతుంది. అందుకే ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మనసులో ఉన్నది ఎక్కడ పడితే అక్కడ బయట పెట్టేసుకుంటున్నాడని కామెంట్లు వస్తున్నాయి. అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.